మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల తేడాతో గెలుపొందారు. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్ నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లుండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 1437 ఓట్లలో 21 చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1416 ఓట్లలో నవీన్ కుమార్ రెడ్డికి 762, మన్నే జీవన్ రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.